ఈ రోజు మనం చూద్దాం త్రిభుజాల సర్వసమానత యొక్క ఎస్ఎస్ఎస్ నియమం ఏదైనా ఒక ఆకృతిని రెండవ ఆకృతిపై ఉంచితే అవి ఒకదానికొకటి పూర్తిగా ఏకీభవిస్తే అప్పుడు ఆ రెండు ఆకారాలు మరియు వాటి కొలతలు సమానంగా ఉంటే మనం రెండు ఆకృతులు సర్వసమానాలు అనగా కాంగ్రూయెంట్ అని అంటాము ఉదాహరణకి ఈ త్రిభుజాలని చూడండి ఒకదానిపై ఒకటి ఉంచితే అవి ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తున్నాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు జ్యామితిలో రెండు త్రిభుజాల సర్వసమానత్వాన్ని పరీక్షించడానికి కొన్ని నియమాలని ఉపయోగిస్తారు వీటిలో ఈరోజు మనం ఎస్ఎస్ఎస్ నియమం గురించి తెలుసుకుందాం త్రిభుజం ఏబిసిలో మరియు ఏసీజ్ ఈవల్ టు ఏడు సెంటీమీటర్ల యొక్క సర్వసమాన త్రిభుజం త్రిభుజం pqr ని నిర్మించాలని అనుకుందాం మనం కేవలం ఒక భుజం అనగా కరస్పాండింగ్ సైడ్ సమానంగా ఉంచి త్రిభుజం ABC యొక్క సర్వసమాన త్రిభుజం త్రిభుజం PQR ని నిర్మించగలమా ఆలోచించండి రండి మేమే చెప్తాము కేవలం ఒక భుజం ఏబీని కి సమానంగా ఉంచి మనం త్రిభుజం పీక్యూఆర్ ని వేర్వేరు విధాలుగా గీయవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన అనగా యునీక్ త్రిభుజం పీక్యూఆర్ లభించదు కాబట్టి త్రిభుజం పీక్యూఆర్ త్రిభుజం ఏబీసీకి సర్వసమానంగా ఉందని చెప్పడం కష్టం కాబట్టి కేవలం ఒక సదృశ భుజాన్ని సమానంగా ఉంచి త్రిభుజం ఏబిసి యొక్క ఇదే విధంగా మనం రెండు సదృశ భుజాలను సమానంగా ఉంచితే మనం త్రిభుజం ఏబిసి యొక్క సర్వసమాన త్రిభుజం పీక్యూ ని నిర్మించగలవా ఆలోచించండి సరే మేమే చెప్తాము భుజం ఏబిని పీక్యూకి సమానంగా ఉంచి మరియు భుజం బీసీని క్యూఆర్ కి సమానంగా ఉంచి మనం త్రిభుజం పీక్యూఆర్ని వేర్వేరు విధాలుగా గీయవచ్చు అనగా ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన త్రిభుజం ని నిర్మించలేము కాబట్టి ఇప్పుడు కూడా త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఏబీసీలు సర్వసమానాలు అని చెప్పడం కష్టం కాబట్టి రెండు భుజాలు ఉంచి త్రిభుజం ఏబిసి యొక్క సర్వసమాన త్రిభుజం పీక్యూ ని నిర్మించలేము ఇప్పుడు రండి మనం మూడు సదృశ భుజాలను సమానంగా ఉంచితే మనకి త్రిభుజం ఏబిసి యొక్క సర్వసమాన త్రిభుజం త్రిభుజం పీక్యూఆర్ లభిస్తోందో లేదో చూద్దాము త్రిభుజం పిక్యూఆర్ గీయడానికి ఇక్కడ మనం పీక్యూఈక్వల్ టు ఏబిజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు మరియు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీజ్ ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్లు తీసుకుంటాము మొదట మనం పీక్యూని గీద్దాము దీని పొడవు ఐదు సెంటీమీటర్లు ఇప్పుడు మనం బిందువు ఆర్ యొక్క స్థానం కనుగొనాలి ఏమిటంటే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్లు అవ్వాలి మరియు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అవ్వాలి అయితే ఆర్ యొక్క స్థానం ఎలా కనుగొనాలో చెప్పండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీనికోసం మనం వృత్తలేఖినిని ఉపయోగిస్తాము ఆర్ స్థానం కనుగొనడానికి వృత్తలేఖనిలో మనం నాలుగు సెంటీమీటర్ల దూరం తీసుకుంటాము మరియు పదునైన చివరని క్యూపై ఉంచి చాపాన్ని గీద్దాము ఈ చాపం యొక్క ప్రతి బిందువు క్యూ నుండి నాలుగు సెంటీమీటర్ల దూరాన్ని చూపిస్తుంది తరువాత మనం వృత్తలేఖనిలో ఏడు సెంటీమీటర్ల దూరాన్ని తీసుకొని పదునైన చివరని పీపై ఉంచి మొదటి చాపాన్ని ఖండించేలా మరొక చాపాన్ని గీద్దాం లభించే బిందువు ఆరవుతుంది ఇది క్యూ నుండి నాలుగు సెంటీమీటర్ల దూరంలో మరియు పీ నుండి ఏడు సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది మనం త్రిభుజం త్రిభుజం పై ఉంచితే ఇవి ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తున్నాయని మనం చూడవచ్చు దీని అర్థం రెండు త్రిభుజాల ఆకారాలు మరియు కొలతలు సమానంగా ఉంటాయి అనగా రెండు సర్వసమానాలు అవుతాయి ఈ విధంగా మనం చెప్పవచ్చు ఒక ఏకీభవించే అనగా మ్యాచింగ్ లేదా కరెస్పాండెన్స్ ప్రకారం ఏదైనా త్రిభుజంలోని భుజాలు రెండవ త్రిభుజం యొక్క సదృశ భుజాలకి సమానంగా ఉంటే ఆ త్రిభుజాలు సర్వసమానాలవుతాయి త్రిభుజాల సర్వసమానత యొక్క ఈ నియమాన్ని భుజం 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 అనగా సైడ్ 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 నియమం అంటారు దీన్ని సంక్షిప్తంగా ఎస్ఎస్ఎస్ నియమం అంటారు ఇప్పుడిక్కడ రెండు త్రిభుజాలు త్రిభుజం డిఈఎఫ్ మరియు త్రిభుజం ఎంఎన్ఓలు చూపబడ్డాయి అయితే మీరు ఇచ్చిన త్రిభుజాల జతలు సర్వ అవుతాయా లేదా అని కనుగొనగలరా వీడియోని ఆపి ప్రయత్నించండి సరే మేమేం చెప్తాము మనం చూడవచ్చు త్రిభుజం డిఈఎఫ్ మరియు త్రిభుజం డిఈ మరియు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఓ అనగా దీని సదృశ భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్ఎస్ నియమం ప్రకారం త్రిభుజం డిఈఎఫ్ మరియు త్రిభుజం సర్వసమానాలు ఇప్పుడు మనం త్రిభుజం జిహెచ్ఐ మరియు త్రిభుజం జేకేఎల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జిహెచ్ఇజ్ ఈక్వల్ టు జేకే మరియు హెచ్ఐ కానీ మూడవ సదృశ భుజాలు జిఐ మరియు జెఎల్లు సమానంగా ఉండవు కాబట్టి ఇక్కడ ఎస్ఎస్ఎస్ నియమం పాటించదు కాబట్టి త్రిభుజం జిహెచ్ఐ మరియు త్రిభుజం జెకెల్లు సర్వసమానాలు కావు ఇప్పుడు మీకు ఎస్ఎస్ఎస్ నియమం గురించి సరైన అవగాహన వచ్చుంటుంది ఈరోజు మనం నేర్చుకున్నాం త్రిభుజాల సర్వసమానత యొక్క ఎస్ఎస్ఎస్ నియమం తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం